హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను మీ అందరికీ మా లైఫ్లో ఒక బిజీ డే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక బిజీ డే అనకూడదేమో, ఒక 1 వీక్ ఆఫ్ కంప్లీట్ బిజీ ఉంటే ఎట్లుంటుందో అది నేను మీతో షేర్ చేసుకోవాలన్నమాట. సో ఇది యాక్చువల్గా డే 1 అని చెప్పొచ్చు, ఇక్కడ నుంచి కంప్లీట్గా స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు అనమాట. అంటు బర్త్డేకి ఇంకా ఒక 5 డేస్ అట్లా ఉన్నట్టుంది. సో అంటు బర్త్డే ఈసారి వచ్చేసరికి నాకు ఫ్రైడే అట్లా వచ్చినట్టుంది. సో ఇది సాటర్డే సండే అట్లా ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే, ఈసారి హంచ్ బర్త్డేకి నేనే కుకింగ్ చేస్తూ ఉన్నాను. సో మోస్ట్లీ మేమైతే ఒక 80 మెంబర్స్ పైన అట్లా అనుకుంటున్నాం అనమాట. కొంచెం ఎక్కువే కుక్ చేస్తాం కాబట్టి ఈజీగా 100 మెంబర్స్ కన్నా కుక్ చేయాలి. సో ఆ కుకింగ్కి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకోవడానికి ఈరోజు బేసిక్గా బయటకు వెళ్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మెయిన్గా మేము ఏమేమి అంటే లైట్గా మొత్తం ఈ చిన్నది ప్రతి చిన్నది కవర్ చేయలేదు కానీ, బట్ కొన్ని గ్రాసరీస్ ఇలాంటివన్నీ అయితే కవర్ చేస్తాను. అండ్ ఇవి కాకుండా ఇక్కడ మామూలుగా యుఎస్లో పార్టీ అనగానే మెయిన్గా కావాల్సిన కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే మనం కుక్ చేసినా బయట ఆర్డర్ చేసినా ఎట్లయినా కూడా, సో అవి కూడా నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను అంతకుముందు లాస్ట్ టైం ఎప్పుడు షేర్ చేయలేదు అనమాట. సో అవి కూడా ఈసారి అయితే మాత్రం ఇందులో అయితే కవర్ అవుతాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో మీలో చాలా మందికి తెలుసు నాకు కుకింగ్ అంటే ఎంత ఇష్టమో. నేను లాస్ట్ ఇయర్ కూడా సతీష్ని అడిగాను అనమాట హంచ్ బర్త్డేకి. ఎవ్రీ ఇయర్ నేను అడుగుతూనే ఉంటాను, ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి కూడా నేను కుక్ చేస్తాను అట్లా అని చెప్పి. బట్ ఇప్పటిదాకా ఎప్పుడు సతీష్ ఒప్పుకోలేదు అనమాట. ఎప్పుడు కూడా మేము ఫుడ్ అయితే మాత్రం బయట ఆర్డర్ చేసాం. మెయిన్గా హంచ్ బర్త్డేకి అయితే మాత్రం ఖచ్చితంగా బయట ఆర్డర్ చేసాము. ఎందుకంటే సతీష్కి ఇంట్లో పని అంతా చేసుకుని తర్వాత పార్టీకి వెళ్ళి అంటే పార్టీ అంత ఎంజాయ్ చేయలేము అని సతీష్ ఫీలింగ్ అనమాట. బట్ నాకేమో నేను కుకింగ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా, సో నాకు అట్లా ఇష్టము. బట్ ఇప్పటిదాకా అయితే ఎప్పుడు ఒప్పుకోలేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బతిలాడుకున్నా అనమాట. అప్పుడు దానికి ఒప్పుకోకుండా అప్పుడు నేను బేకింగ్ చేశాను కదా, సో దాని గురించే చేశాను అనమాట. నాకు సతీషే సలహా ఇచ్చాడు, నువ్వు అంటే కుకింగ్ వద్దులే కానీ కావాలంటే బేకింగ్ చేసుకో, అదైతే ఖచ్చితంగా వన్ డే ముందు అట్లా అయిపోతుంది, సో నువ్వు బర్త్డే రోజు ఫ్రీగా ఉంటావు అట్లా అని చెప్పి నన్ను ఒప్పించాడు అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు. బట్ ఇయర్ అయితే మాత్రం ఫస్ట్ మేము అంటే హంచ్ బర్త్డే ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. సో ఇంట్లోనే కాబట్టి ఒప్పుకున్నాడు ఫైనల్గా, అంటే ఇంకా ఒప్పుకున్నాడు కాబట్టి తర్వాత ఇంకా కమిట్ అయిపోవాల్సి వచ్చింది అనమాట. సో ఈరోజు అయితే అంటే ఆ రోజు ఏమేమి కావాలో వాటికి అవి తీసుకోవడానికి మెయిన్గా వచ్చాము. సో ఫస్ట్ ఇండియన్ స్టోర్కి వచ్చాము. ఇండియన్ స్టోర్లో బాస్మతి రైస్ కానీ అండ్ అలానే ఉప్పులు కారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాము. సో బాస్మతి రైస్ అయితే నన్ను అంతకుముందు కూడా చాలామంది అడిగారు, అంటే నేను ఎక్కువ బిర్యానీ కుక్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏం అంటే ఏది తీసుకుంటారు అని చెప్పి. మీరు ఇందాక వీడియోలో కూడా చూసుంటారు కదా, నేను దావత్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. నాకు దావత్ బాగున్నట్టు ఉంటుంది. బట్ వేరే బ్రాండ్స్ కూడా పర్లేదండి, అంత ఓ అంటే నిజంగా మనకు మంచిగా కుక్ చేయటం వస్తే మాత్రం ఏ రైస్ అయినా కూడా పర్లేదు. బట్ అంటే మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే మాత్రం బాగుంటుంది అనమాట. సో నేను బిర్యానీకి అయితేనేమో దావత్ తీసుకున్నాను. అండ్ అలానే కొంచెం విడిగా వైట్ రైస్ ఒక్కటి కుక్ చేసి పెడతాం కదా, మామూలుగా ఏవైనా వెజ్ కర్రీస్లోకి వాటిలోకి అట్లాంటి వాటికి ఉంటుంది అని చెప్పి కొంచెం వేరే బ్రాండ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఎవరు ఇంతకి హంచ్ బర్త్డేకి వంటల మాస్టర్? నువ్వేనా? ఏమంటారు రే మన దగ్గర వంట మాస్టర్? అయినా ఏదో అంటారు రే. అంతేనా? అది నువ్వేనా? నువ్వేనా? మన ఫైనల్ గా అన్ని టేస్ట్లు చేసేది నువ్వేగా అంటావు? దాంట్లో డౌట్ అయ్యా. ఇంతకి ఎంత అయింది బిల్లు? బిల్ 250. ఓ నైస్. నేను ఇంకా ఎక్కువ అయింది నేను అనుకున్నాను. నేనైతే అనుకున్నాను ఓకే అంటే అనుకుంటున్నా. అదే 238. ఓ నైస్. పర్లేదు, ఇంకా కాస్కో ఉంది అనుకో, క్యాష్ వాడితే ఇంకొక 5% తగ్గేది. 3% ఎంత? ఓ 10 తగ్గేదేమో. అంతేనా? అయితే ఓకే. మరి 30 40 అయితే బాధపడేదాన్ని కానీ సంచికేయండి. పిలుచుకోపోయివా? ఓకే.
అమలు ఏంటమ్మా, వాట్ యు వాంట్ టు డు? హెల్ప్. యు వాంట్ టు హెల్ప్? తల్లి హెల్ప్ చేస్తున్నావా నాకు? నువ్వు హెల్ప్ చేయడానికి ఏం లేవే. కెన్ యూ హోల్డ్ దిస్? ఈ ఎరుపుకు నువ్వైంది, కాళ్ళని మొత్తం ఓపెన్ చేయాలి. సో అదనమాట, అలా ఇండియన్ స్టోర్ లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అని చెప్పాలి. ఇంట్లో ఇంటికి వచ్చేసరికి అయితే అత్తయ్య మంచిగా కర్రీ అది చేసేసి ఉంచారనమాట. సో కొంచెం లంచ్ చేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ తర్వాత కాస్కోకి వెళ్దాం అనుకున్నాము. అండ్ హన్షి అయితే ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు కదా, సో హన్షి కూడా కొంచెం అవన్నీ లోపల పెట్టడం వాటిలో కొంచెం హెల్ప్ చేశాడనమాట. మరి వాడి బర్త్డే కదా, వాడు చేయలేకపోతే ఎట్లా చెప్పండి. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా కుక్ చేశారా? అంటే మీ ఇంట్లో బర్త్డేస్కి మీరు ఎప్పుడైనా కుక్ చేస్తారా? అంటే మొత్తం మీరు ఒక్కలే చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంత వెదర్ బాగుంటాయి, ఎవరైనా సర్కిల్ తీసారా? అటంగు తీసుకుపోతారా? ఏం చేస్తాం, అంత పెద్ద పని పెట్టుకున్నావు కదా. అంతే అంతే చెప్పాను మంచిగా. ఛాలెంజెస్ లేకపోతే బాగోదు. ఇలా రోజు ఒకసారైనా జరుగుతుంది అనమాట మా ఇంట్లో. ఎవరి పెయింట్ పోలేదు, మన పెయింట్ ఎందుకు పోయింది? మనం ఎక్కువ వాడుంటాం, మీ ఓడి ఇల్లు ఉంటాం లేకపోతే. కాదు, హంచి గారికి నా ఇయర్ రింగ్స్ నచ్చినట్టు ఉన్నాయి, తెగారుతా అండి వీటితో. దేనికి పార్కింగ్ దొరికినందుక? కాస్కోలో నాకు ఏం కొనిపెట్టున్నావు? బోల్డ్ అన్ని ఫ్రూట్స్, బోల్డ్ అంతా ఏంటి పార్టీ స్టఫ్, నాకేనా? అన్ని కొనుక్కో. ఓకే, మీరే కదా పార్టీ. అంతా అదనమాట. అలా ఫైనల్ గా మళ్ళీ కాస్కోకి అయితే చేరాము. కాస్కోలో అయితే మెయిన్ గా కొన్ని ఆల్రెడీ ఇండియన్ స్టోర్ లో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాంలేండి. బట్ క్యారెట్స్ అట్లాంటివి ఇక్కడ కొంచెం బాగున్నట్టు అనిపిస్తాయి నాకు, అంటే ఎక్కువ కొంచెం క్లీన్ గా అట్లా అనిపిస్తాయి అనమాట. సో అందుకని ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా హంచ్ కోసం స్ట్రాబెరీస్, హంచ్ అసలు స్ట్రాబెరీస్ లేకపోతే మమ్మల్ని అసలు ఇంటికే రానిచ్చేటట్లేదు అనమాట. సో కొన్ని ఫ్రూట్స్ అట్లాంటివి కావాల్సినవి తీసుకున్నాము. యాక్చువల్ గా క్యారెట్స్ ఎందుకు అంటే నేను స్వీట్ ఇంకా ఏమీ కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట. అంటే ఏం చేద్దాం, ఏదైనా బ్రెడ్ హాల్వా లా చేద్దామా లేకపోతే ఏం చెయ్యాలి అన్న దగ్గరే ఆగిపోయాను. సో ఆ కన్ఫ్యూజన్ లోనే ఉండిపోయాను. సో దానికోసం అని చెప్పి ఒక ఆప్షన్ లాగా ఉంటుంది అని చెప్పి క్యారెట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. అంటే ఒకవేళ ఏం పట్టకపోతే క్యారెట్ హల్వా అన్న చేయొచ్చు అని చెప్పి క్యారెట్స్ తీసుకున్నాను కొన్ని అయితే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఎగ్స్, ఈ మిల్క్ ఇవన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళేయండి. యాక్చువల్గా మిల్క్ ఇంట్లోకి కాదు, ఎగ్స్ మాత్రం మామూలుగా ఇంట్లోకి వెళ్ళే కానీ, బట్ మిల్క్ అయితే మాత్రం కొంచెం పాలు తోడేయటానికి అట్లుంటుంది అని చెప్పి అవి తీసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు తెస్తున్నాను చూసారా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ కదా నా బేకింగ్ అవి అంటే. సో బేకింగ్ విప్పింగ్ క్రీమ్ అనమాట. సో అది కూడా తెచ్చుకున్నాను. మామూలుగా అయితే హంచ్ బర్త్డే టైంలో ఈ విప్పింగ్ క్రీమ్ దొరకటం కూడా చాలా కష్టం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఎక్కడా దొరకలేదు నాకు, అంటే మనకి కాస్కోలో అవైలబుల్ లేదు అండ్ అలానే హెచ్యూబీలో అవైలబుల్ లేదు. నేను అసలు ఇక్కడ మామూలుగా అయితే విప్పింగ్ క్రీమ్ ఊరికే దొరుకుతుంది కదా, సో ఊరికే అంటే దొరుకుతారులే అనుకున్నాను అనమాట. కాకపోతే అందరు ఆ టైంలో కేకులు పౌడర్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల ఏమో
అసలు దొరకలేదు. సో అందుకే ఈసారి ముందే తెచ్చి పెట్టుకున్నా అనమాట. అండ్ ఇంకా ఈరోజు చెప్తా అన్నాను కదా నేను, అంటే ఒకవేళ మనం కుక్ చేసినా లేకపోతే బయట తీసుకున్నా కూడా కొన్ని అయితే తీసుకోవాల్సిన ఉంటాయి అట్లా అని చెప్పి. సో అందులో మెయిన్గా వాటర్ ఒకటి అనమాట. సో కింద ఇందాక సతీష్ అది వాటర్ పెట్టేశాడు కదా, వాటర్ బాటిల్స్ కావాలి కదా, సో అందుకని వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి నాప్కిన్స్ అనమాట, ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కాబట్టి ఇవి తీసుకున్నాము. ఈ కాస్కోలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట, అన్ని బల్క్లో ఉంటాయి, అవన్నీ ఏమో ఆ కార్ట్లో పట్టవు. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అల్యూమినియం ర్యాప్ కానీ అండ్ ఇంకా ఫుడ్ ర్యాప్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇంట్లో కొంచెం కొంచెం అయితే ఉన్నాయి కానీ, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ కావాలి కదా సరిపోవని చెప్పి మళ్ళీ తీసుకుంటా ఉన్నాము. అండ్ అలానే ఇక్కడ మన అల్యూమినియం ట్రేస్ ఉంటాయి కదా, సో ఫుడ్ అంతా కుక్ చేసిన తర్వాత వాటిని అల్యూమినియం ట్రేస్లో పెడతాం కదా, సో దానికోసం అని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాము. సో మనం కుక్ చేయకపోతే ఆ ట్రేస్ అవన్నీ అయితే ఏం అవసరం లేదు, బయట వాళ్ళే ఇస్తారు కదా, బట్ మనమే చేస్తున్నాం కాబట్టి ఆ ట్రేస్ అవి కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి సతీష్ ఆ స్పూన్స్ కానీ నైఫ్ ఫోక్స్ కానీ ఇవన్నీ కావాలి కదా, సో అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాడు. అంతకన్నా ముందైతే మాత్రం ఈ ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ బయట తెచ్చేవాళ్ళం, బయట అంటే వాల్మార్ట్లో తీసుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా, సో ఇంత అవసరం ఉండదు అట్లా అని చెప్పి బయట తెచ్చేవాళ్ళం అంతకన్నా ముందు వరకు అయితే మాత్రం. బట్ ఈసారి అయితే అన్ని కాస్కోలోనే తీసుకున్నాము, ఎందుకంటే ఈ మధ్య ఎట్లాగో ఒకవేళ అంటే చాలా వరకు అయితే అవసరం అవుతాయి, ఒకవేళ ఏమన్నా కొన్ని మిగిలిపోయినా కూడా మళ్ళీ ఎప్పుడొకప్పుడు ఏవో ఒక చిన్న చిన్నవి జరుగుతూనే ఉన్నాయి కదా ఇంట్లో కూడా, ఎవరొకరు ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు ఏదైనా ఒక్కొక్కసారి గెట్ టుగెదర్ అట్లాంటివి పెట్టుకున్నా కూడా కొంచెం ఎక్కువ అవసరం అవుతా ఉంటాయి కదా, సో అందుకని చెప్పి అన్ని కూడా కాస్కోలోనే తీసుకున్నాము. సో ఇందాక చూసారు కదా ప్లేట్స్ కానీ కప్స్ కానీ అవన్నీ తీసుకున్నాము. అండ్ అలానే ఆ తర్వాత చిన్నవి మళ్ళీ కొన్ని చిన్న ట్రైలు కూడా తీసుకున్నాం అనమాట, అన్ని పెద్ద అవసరం ఉండవు కదా, కొన్ని కొన్ని చిన్న కొంచెం క్వాంటిటీలు కూడా చేస్తాం కదా, సో వాటి కోసం అని చెప్పి మళ్ళీ చిన్న ట్రేస్ అవి కూడా తీసుకున్నాము. అండ్ అలానే సతీష్ ఇప్పుడు ఇంకా డ్రింక్స్ పెడతా ఉన్నాడు, సో ఒకటి కోక్ తీసుకున్నట్టున్నాడు, ఇంకొకటి స్ప్రైట్ తీసుకున్నాడు. సో ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి తీసుకుంటారు కదా అన్నట్లు రెండు తీసుకున్నాడు అనమాట అట్లా విడివిడిగా. సో ఇప్పటిదాకా తీసుకున్న వాటన్నిటిలో కూడా అంటే ఒక్క అల్యూమినియం ట్రేస్ తప్ప బట్ మోస్ట్లీ మిగతావన్నీ కూడా మనం కుక్ చేసినా లేకపోతే బయట తీసుకున్నా బయట క్యాటరింగ్ ఇచ్చినా కూడా ఇవన్నీ అయితే మనం తీసుకోవాల్సిందే అనమాట. మేమనే కాదు, ఎవరు పార్టీ చేసుకుంటున్నా కూడా చిన్నదైనా పెద్దదైనా ఎవరు చేసుకుంటున్నా కూడా ఇవన్నీ అయితే ఇక్కడ తీసుకోవాల్సిందే అనమాట. సో జస్ట్ ఐడియా ఉంటుంది, నేను అంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు, అందుకే ఒక మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుందిలే అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా లైక్ ఒక న్యూలీ మ్యారీడ్ కానీ, సో అట్లాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే నేను రెగ్యులర్గా కాస్కోకి వచ్చినా కూడా నాకు కూడా చాలా రోజులు తెలియదు అనమాట, ఎందుకంటే పిల్లలు లేనప్పుడు అన్ని ఐస్ అయితే ఏం తిరగము కాస్కోలో, ఏవో కొన్ని కొన్ని అవసరమైన వాటికి చూస్తాము తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి కాస్కోలో అసలు ఏముంటాయో కూడా నాకు చాలా రోజులు తెలియదు అనమాట. సో ఎవరికైనా ఒక ఐడియా కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను షేర్ చేసుకుంటా ఉన్నాను. సో చెప్పాను కదా స్వీట్ అయితే ఇంకా ఏం తీసుకోవాలి ఏం చెయ్యాలి అన్నది అయితే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పి. సో అందుకే ఇంకా బ్రెడ్ కూడా తీసుకున్నాను, ఒకవేళ అంటే ఏది వీలైతే అది ఏది బెటర్గా అనిపిస్తే అది చేయొచ్చు అని చెప్పి కొంచెం బ్రెడ్ అది కూడా తీసుకున్నాను. దీనిలోకి స్వీట్ దాంట్లో పౌడర్ ఇదే అదంతా తింటే గానీ అయిపోం. ఇంకోటి ఖాళీ ఉంది ఎక్కడ ఇక్కడ ఖాళీ ఉందా? ఉంది, అది అక్కడ పెడితే నిండు అందులో ఏమి విరిగిపోతున్నాయో ఏమో తెలియదు.
మొత్తానికి అయితే సతీష్ నొప్పించాను అండ్ అలానే షాపింగ్ కూడా తీసుకొచ్చాను అనే కానీ నాకైతే మాత్రం లోపల నిజంగా చాలా చాలా భయంగా ఉండే అనమాట. ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా మహా అయితే ఒక నలుగురికి ఎక్కువ అయితే మాత్రం ఒక 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ దాకా ఎక్కువ కుక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మేము ఇద్దరం కాకుండా మహా అయితే ఇంకొక 4 మెంబర్స్ మాత్రం ఎవరో ఒకరికి వస్తూ ఉంటారు కాబట్టి అట్లా కాకుండా ఎక్కువ మ్యాక్సిమం అయితే ఒకసారి 10-12 మెంబర్స్ దాకా కుక్ చేసినట్టున్నాను. అంతకన్నా ఎక్కువ అయితే నేను ఇప్పటిదాకా ఎప్పుడు కుక్ చేయలేదన్నమాట. సో నాకు కూడా కొంచెం అయితే భయం ఉండే అసలు నేను చేయగలుగుతానా అని చెప్పి. నిజంగా చేయలేకపోతే మాత్రం సతీష్ని నేను ఇంకెప్పుడు ఇట్లాంటివి అయితే అస్సలు అడగలేను. ఎందుకంటే చాలా ఒప్పించా అనమాట. పాపం చూసారు కదా ఫేస్ కూడా ఎంత టైర్డ్గా పెట్టేశాడు. చాలా పని కూడా ఉంటుంది కదా ఇదేంటంటే ఒక్క ఏదో చేసేయటం అనే కాదు చాలా అందరూ కూడా కష్టపడాలి దీనివల్ల. సో నాకు కొంచెం లోపలైతే మాత్రం భయం ఉంటూనే ఉండే. సో మీరేమనుకుంటున్నారు, నేను మేనేజ్ చేయగలను అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు అనవసరంగా పెట్టుకుంటుంది అనుకుంటున్నారా అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ ఈ సందర్భంగా అయితే మాత్రం ఐ రియల్లీ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ సతీష్ అండి. ఎందుకు అంటే తను నన్ను ఎప్పుడు కూడా అంటే ఆ ఒక్క ఛాన్స్ అంటారు చూసారా, ఆ ఒక్క ఛాన్స్ అయితే మాత్రం ఎప్పుడు నాకు ఇస్తూనే ఉంటాడు. సో నేను చాలాసార్లు ప్రూవ్ చేసుకుని ఉన్నాయి అండ్ అలానే చాలాసార్లు డిజాస్టర్ అయినవి కూడా ఉన్నాయి. బట్ అయినా కూడా ఎప్పుడు కూడా తన ట్రస్ట్లో నా మీద ఉన్న ట్రస్ట్లో అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ అనేది అయితే మాత్రం చూడలేదు. నువ్వు ఇది అప్పుడు చేయలేదు కదా, ఇది చేయలేవు ఇట్లాంటివి అయితే మాత్రం ఎప్పుడు మాట్లాడ్డా అనమాట. సో చాలా వరకు అయితే మాత్రం నాకు ఒక అవకాశం అయితే మాత్రం ఇస్తాడు. ఈరోజు బయట వెదర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మామూలుగా అయితే అత్తయ్యని బయట కన్నా తీసుకెళ్లే వాళ్ళం కానీ సో ఈరోజు కాకపోతే ఇంత బిజీగా ఉండటం వల్ల ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాం. మేము ఇద్దరమే ఇంక ఈ సరుకులకు తిరగటం సరిపోయింది. సో ఫైనల్లీ మాకు కొన్ని అయితే కవర్ చేసాం, కొన్ని కాదు ఆల్మోస్ట్ 90% కవర్ చేసాము. నాకు బేకింగ్కి కావాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఒక్క అవి మాత్రం అసలు కార్ట్లోనూ ఖాళీ లేదు, తీసుకునే ఓపిక లేదనమాట. నాకైతే కాట్లో పెడుతున్నంత సేపు భయం వేస్తా ఉంది ఆ బిల్లస్ ఎంత అయిపోద్దో అని చెప్పి, అందుకే ఇంకా ఈ ఒక్కటి ఆపాము. మేబీ కుదిరితే ఇంకా రేపు కావలసినప్పుడు తెచ్చుకుంటా. కాస్కో అయితే చాలా బిజీగా ఉంది. ఒక నెక్స్ట్ 2 డేస్ కాస్కో ఉండదు అనమాట. ఈ 2 డేస్ లేనందుకు అసలు ఎంత బిజీగా ఉంది. పాపం ఆ కార్ట్లో పెట్టేవాడైతే అంటే మొత్తం బిల్లింగ్ అయిపోయాను తర్వాత మళ్ళీ కార్ట్లో ఫిక్స్ చేస్తారు కదా, వాడి వల్ల కాలేదు అసలు అవి ఫిక్స్ చేయటం కదా వాళ్ళ వల్ల. ఓకే పాడవా. ఏ సినిమాలో పాట ఇది? అప్పట్లో లాంగ్ టైమ్ అగో నేను బాగా చిన్నగా ఉన్నాను. సో అదే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తా ఉన్నాం. ఫుల్ టైర్డ్ ఫుల్. మా ఆఫ్టర్నూన్ పెద్దగా అవ్వలేదు బట్ ఇప్పటికైతే మాత్రం నా పని అయిపోయింది. నాకన్నా సతీష్ కొంచెం యాక్టివ్ ఉన్నట్టున్నాడు. పెద్దగా ఉంటది తిరగలేక అయిపోతాం అసలు. అది కాదు అనుకుంటా జనం అన్ని వాటి వల్ల ఏమో అనుకుంటున్నా. About the things we used to do. No, you couldn't stand tall. So why didn't you call? So many years has gone by, but I think about you all the time.
Looks like you're changing and all. But why didn't you call? Something in. చూడు ఎక్కడ ఇబ్బంది పడతావో అని బయటకు వచ్చి నిల్చున్నా. చాలా కష్టపడ్డావు గను అసలు. ఎప్పుడు ఇంత కష్టపడతావా? నీకో నీ బ్లీచింగ్ పౌడర్ నీకోసం మూడు తెచ్చా. దొరికినాయా అవి బ్యాగ్ లో? సరే సేమ్ లేవు అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని చెప్పడం మూడు మూడు సెట్లు తెచ్చా. ఒకటే ఏం బాగుంటాయి కానీ కలర్ఫుల్ ఈజ్ ఇంపార్టెంట్. సో డే అంతా ఎంత తిరగమన్నా తిరుగుతాం కానీ బట్ ఈవినింగ్ అయిపోయేసరికి మాత్రం ఇద్దరం కూడా పోటీ పడతాం అనమాట. ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు లోపలికి అట్లా అని చెప్పి. బట్ మోస్ట్లీ సతీషే వెళ్తూ ఉంటాడు. బట్ ఈ రోజు అయితే మాత్రం ఇద్దరు పని అయిపోయింది. మార్నింగ్ ఇండియన్ స్టోర్కి వెళ్ళాం కదా, అప్పుడు పెద్దగా తెలియలేదనమాట. ఇంకా నా దగ్గర చాలా ఓపిక ఉంది ఓ చాలా అనుకున్నా అనమాట. బట్ కాస్కో నుంచి అయిపోయేసరికి మాత్రం నిజంగా పని అయిపోయింది అనమాట. నిజంగా అప్పుడు అంటే అప్పుడు రియాలిటీ ఏంటి అన్నది అర్థమయ్యింది. ఎందుకంటే షాపింగ్ ఎంత కష్టంగా ఉంటే ఆ తర్వాత కుకింగ్ ఎంత కష్టంగా ఉంటుంది అట్లా ఆయన అయితే అనిపించింది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ డాలర్ ట్రీ దగ్గర ఒక స్టాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి అనమాట. సో మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళడం అంటే చిరాకు కదా. ఒకేసారి వెళ్ళినప్పుడు పనిలో కొట్టుకుందాం అని చెప్పి ఇంక అక్కడ కూడా ఆగాము. బట్ లోపల కార్లో అయితే చాలా స్టఫ్ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు కార్లో ఉండాల్సిందే అనమాట. సో సతీష్ ఇట్లాంటప్పుడు అయితే అస్సలు రిస్క్ చేయడు. ఇంకా నేను వెళ్ళి కావాల్సిన ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చాను. షాపింగ్ చేయటమే పెద్ద పని అనుకుంటే ఆ తర్వాత అవన్నీ ఇంట్లో పెట్టుకోవటం ఆ తర్వాత మళ్ళీ అవన్నీ సర్దటం ఉంది చూసారా, అది అన్నిటికన్నా పెద్ద పని చెప్పాలి. ఈ వారం అయితే మేము కూడా వదిలేయాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. అంటే ఎప్పుడు అంత శుభ్రంగా ఉంచుకోవాలి, ఇట్లాంటి పనులు అయితే పెట్టుకోదలుచుకోలేదు. ఏవో కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవి ఉంటాయి చూసారా, అవన్నీ అయితే మాత్రం కష్టపడి ఎలాగోలా ఇరికిచ్చేసాము. మిగతావన్నీ ఇంకక్కడ అట్లా వదిలేసాం అనమాట. ఎందుకంటే వన్స్ బర్త్డే అవగానే అందులో సగం పైన ఖాళీ అయిపోతాయి కదా. సో అలా ఈ రోజు అయితే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ సర్కుల్తోనే అయిపోయింది అనమాట. ఇద్దరికి కాళ్ళు అయితే ఇంకా అయిపోయింది. నేనైతే వచ్చి అలా స్టెప్స్ మీద కూర్చున్నాను. ఎవరైనా ఏదైనా ఒక్క చిన్న పని చెప్పినా కూడా ఇంకా నేను ఏడ్చేటట్టు ఉన్నాను అనమాట. అంతలా అలసిపోయాము. సో అది ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.